అందరికీ నమస్కారం. ముఖ్యంగా గోపీచంద్ గారి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓ మై గాడ్, 7 స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ 6 ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయింది. ఈసారి జోష్ రెట్టింపు అయిపోయింది, అంతేనా? ఆల్ రైట్, మరి ఇంకా ఎక్కడా బ్రేకులు లేకుండా హ్యాపీగా ఇవాళ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దామా. ఏటీవీ ప్రెసెన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర గారు అండ్ అనిల్ సుంకర గారు నిర్మాతలుగా తిరువు గారి దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల అండ్ విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో మ్యాచో హీరో గోపీచంద్ గారు, గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ మెహరీన్ అండ్ జరీన్ ఖాన్ హీరో హీరోయిన్స్ గా 5 మన ముందుకు రాబోతున్నటువంటి స్పై థ్రిల్లర్ చాణక్య. సో ఎస్, మీరందరూ చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అన్న సంగతి మాకు అర్థమైపోయింది. సో శ్రేయస్ ఈటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, లాట్ మొబైల్స్ అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్గా ఉన్నారు ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. TV9, NTV, TV1, వనిత అండ్ అలానే శ్రేయస్ మీడియా అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్లో వీక్షిస్తున్నారు చాలామంది ప్రేక్షకులు. మరి మ్యూజిక్ లహరి ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి విడుదలైపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మ్యూజిక్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మరి ఎవరెవరికి ఏ సాంగ్స్ నచ్చాయి? ఓకే, ఇంకొంచెం సేపట్లో పర్ఫార్మెన్సెస్ కూడా వస్తాయి కాబట్టి వెయిట్ చేస్తూనే ఉండండి. అలానే ఇంకొంచెం సేపట్లో నేను మీ దగ్గరకు వచ్చేస్తాను, ఎక్సైట్మెంట్ ఇంకొంచెం పెంచుదాం. గోపీచంద్ గారి డైలాగ్స్తో పాటు పాటలు కూడా పాడుకుందాం. రెడీనా? సూపరే, అంతేనా? ఎస్. సో ఇంకొంచెం సేపట్లో ఆ ఇంటరాక్షన్కి వచ్చేస్తాను, బట్ బిఫోర్ దాట్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మన స్పాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రేయస్ ఈటీ ప్రెసెన్స్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉన్నారు డ్రీమ్ షెల్టర్స్ అండ్ అలానే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ లాట్ మొబైల్స్, మరి బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. సో ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గోపీచంద్ గారి డైలాగ్స్ అండ్ సాంగ్స్ విషయం గురించి. ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరకు వచ్చి వాటి గురించి మాట్లాడుకుందాం అండ్ డెఫినెట్లీ పాటలు కూడా ఇవాళ మనం పాడుకుందాం. బట్ అంతకన్నా ముందు చాణక్య టీజర్ ఎంతమందికి నచ్చింది? చాలా సరికొత్తగా గోపీచంద్ గారిని మనకి చూపిస్తున్నారు తిరు గారు ఈ సినిమా ద్వారా. మరి టీజర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్బే, లేరు. ఆల్ రైట్, చాణక్య టీజర్ ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎన్నో షేర్లు, ఎన్నో లైకులు. మరి ఒక్కసారి చాణక్య టీజర్ ఇప్పుడు మనం చూసేద్దాం. టీజర్ చూసిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను, డెఫినెట్గా డైలాగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో టీజర్ ప్లీజ్. మరి గోపీచంద్ గారి సినిమాలంటేనే డైలాగ్స్కి, యాక్షన్కి పెట్టింది పేరు. మరి ఈ సినిమాలో కూడా అది తక్కువైనట్లేవి కనిపించట్లేదు. మరి ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారా? వచ్చేచ్చా మీ దగ్గరికి? రెడీ? ఆల్ రైట్. మరి గోపీచంద్ గారి సినిమాల్లో మీకు నచ్చిన డైలాగ్స్ ఏంటో మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. బట్ ఇప్పుడైతే ఇక్కడ తిరువు గారు ఉన్నారు. సో ఆయన ఫస్ట్ ఫిలిం ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో తిరువు గారు, మీరేమైనా స్పెషల్ మెమరీస్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా అబౌట్ చాణక్య మూవీ అండ్ గోపీచంద్ గారితో వర్క్ చేసిన మీ ఎక్స్పీరియన్స్? అన్ని ప్రతి విషయం నాకు అంటే ఎలాగ అక్కడ మాట్లాడతాను కదా, అంటే మాకు ఏమైనా స్పెషల్ మెమరీస్ ఏమైనా చెప్తారేమోనని. అంటే ఒక్కొక్క రోజు కూడా నాకు స్పెషల్ మెమరీ అండి, చాలా విషయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి గారితో వర్క్ చేయడమే మంచి ఒక చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ నాకు అది.
స్టైలిష్ గా చూపించాలనుకున్నాం, బాగా స్టైలిష్ గా ప్రెసెంట్ చేయాలనుకున్నాం. డెఫినెట్ గా అది సినిమాలో ఉంది. సో మీరు చూసి చెప్పండి. మరి చాణక్య మూవీ నుంచి గోపి గారు ఫ్యాన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫుల్ ఆన్ యాక్షన్. వావ్, సో ఫుల్ ఆన్ యాక్షన్ మాత్రం పక్కా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తిరు గారు. ఇప్పుడు గోపి గారి సినిమాని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఎస్, డైలాగ్స్ విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా మీరు. హలో హలో, గోపి చంద్ గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? బాగా ఇష్టమైన మూవీ గౌతమ్ నంద. ఓకే, సో ఎస్, గోపి చంద్ గారి డైలాగ్స్ ఏమైనా చెప్తారా మాకు? ధనం మూలం యుద్ధం జగత్. ఓకే, సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేమైనా డైలాగులు చెప్తారా? ఫోటోలు తీయడం కాకుండా రావా? ఉట్టి ఫోటోస్ తీస్తుంటారా? పర్లేదు, ఇలాంటి వాళ్ళు కూడా బ్యాచ్ లో ఉండాలి. ఇటు వచ్చేయండి, కమాన్. మీ పేరు? నా పేరు చరణ్. చరణ్, ఓకే చరణ్, గోపిచంద్ గారి డైలాగ్స్ లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? నన్ను కొట్టాలంటే నా అవతల వారు నా అంతరం వారు ఉండే సరిపోదు, అవతల కూడా నేనే ఉండాలి. ఇంకొంచెం స్లోగా స్లో మోషన్ లో చెప్పండి ఒకసారి. టేక్ 2 యాక్షన్. గోపిచంద్ గారి మూవీ కదా, కొంచెం టెన్షన్ వస్తుంది. టెన్షన్ ఏం కాదు, కొంచెం టెన్షన్ పడతాను. ఫస్ట్ సినిమా నుంచి ఆయన ఫ్యాన్ నేను. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు టేక్ 2 లో వచ్చేస్తా, చెప్పి. నన్ను కొట్టాలంటే అవతల సారీ సారీ ఒక్కసారి కళ్ళు మూసుకొని జై గోపిచంద్ అను. జై గోపిచంద్. అది ఇప్పుడు ఇప్పుడు టేక్ 3 చెప్పి. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు పరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే ఉండాలి. అదన్నమాట గోపిచంద్ గారి డైలాగ్ చెప్పాలంటే ఈ మాత్రం ఎనర్జీ ఉండాలి అక్కడ. మీరు కూడానా? ఏమని చెప్పాలి, ఎంత చెప్పాలి, క్రేజ్ ఏంటి? మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్. ఓకే సంతోష్ గారు, మీరేం డైలాగ్ చెప్తారు? నాది అన్నది అదృపై కూడా వదులుకోను. మెల్లగా. నాది అన్నది అదృపై కూడా వదులుకోను. నాది కానది కోటి రూపాయలైనా నాకు వద్దు. అర్థమైంది, మీరు లైఫ్ లో బాగా సాహసాలు చేస్తుంటారా? అలాగే. అర్థమైంది అర్థమైంది. సో మరి అమ్మాయిలు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా వెళ్ళి చూసేద్దాం మనం. ఇప్పుడు పాటలు పాడతారా చూద్దాం. ఓహో, ఇక్కడ ఉన్నారంట అమ్మాయి అభిమానులు కదా, దక్కున్నారా? మీరు ఇటు రండి, మీరు వాళ్ళని చూ. ఓ, ఇక్కడ బాగున్నాడు. అవును కదా, నువ్వు ఇప్పుడే స్టేజ్ మీద డాన్స్ చేసావు కదా. నీ పేరేంటా? పుష్కల్ సోను. ఓకే, సో నీకు గోపిచంద్ గారి సాంగ్స్ లో ఏ సాంగ్ అంటే ఇష్టం? నువ్వు డాన్స్ చేసిన సాంగ్ చెప్తావా? చెప్పు. రణం మూవీ ఇష్టం. డైలాగ్ ఏదైనా చెప్తావా? డైలాగ్ చెప్తావా మాకోసం? చెప్పు. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం. కరప్షన్ పోవాలంటే ముందు మీరు మారాలి, కామన్ మ్యాన్ మారాలి, మీరు మారాలి. కాదు, యూనిఫామ్ మాత్రమే వేసారా, లేకపోతే క్యారెక్టర్ లో కూడా దిగిపోయాడు మీ వాడు. అమ్మో, ఫ్యూచర్ లీడర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అండ్ మీ పేరండి? రేవతి. ఓకే రేవతి గారు, మీరు ఏమైనా పాట పాడతారా మాకోసం? మగాళ్ళు ఉట్టి మాయగాలే, ప్రేమ అంటే ఏమిటో తెలీదే. తెలుసా మీ ఆయన? తెలుసా? ఓకే సరే, వదిలేసాం మొత్తానికి. సో అదన్నమాట సంగతి. ఇక్కడ హడావిడి మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడైతే గోపిచంద్ గారి చాణక్య మూవీలోంచి డార్లింగ్ సాంగ్ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఆ సాంగ్ ప్రోమో ఇప్పుడు చూసేద్దాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.